హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇన్స్పైర్ విత్ శివ వ్లాగ్స్. సో అందరూ కూడా ఫ్రెండ్స్, మీ అందరూ ఎలా ఉన్నారు? మీ అందరూ బాగుండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మీ అందరికి బాగుంటే ఇక మేము కూడా బాగుంటాం కాబట్టి. సో అందరూ కూడా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క సపోర్ట్ని మా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ మాకు ఉంటుందని మేము ఆశిస్తున్నాము. అలాగే ఫ్రెండ్స్, మేము చేసిన మా వీడియోలు మీరు చాలామంది చూస్తున్నారు, మంచిగా రెస్పాన్స్ వస్తుంది. సో ఫ్రెండ్స్, మీ యొక్క సపోర్ట్ అనేది ఇలాగే ఉండాలి ఫ్రెండ్స్. మీ యొక్క సపోర్ట్ ఉంటే ఏంటంటే, ఇది చిన్న ఛానల్ కాదు ఫ్రెండ్స్, ఈ చిన్న ఛానల్లో మీ సపోర్ట్ ఉంటే మంచిగా ముందుకెళ్తుందని మేము ఆశిస్తున్నాము. మీ సపోర్ట్ కూడా మేము మాకు ఉంటుందని మేము ఆశిస్తున్నాము ఫ్రెండ్స్. సో అందరూ కూడా కాబట్టి అందరూ కూడా మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. సో అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, అందరికీ కూడా ఆల్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ కూడా రక్షాబంధన శుభాకాంక్షలు. సో అదే ఫ్రెండ్స్, ఓకే, మీరు కూడా మాకు తెలియజేయచ్చు, కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ఛానల్ పేరు తెలుసు కదా, ఇన్స్పైర్ విత్ శివాలోస్. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ఈరోజు ఏంటంటే స్పెషల్ అన్నయ్యకి, ఏంటంటే అది రక్షాబంధన్ కదా ఫ్రెండ్స్. యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ, అన్నయ్యలందరికీ మరోసారి రక్షాబంధన్ శుభాకాంక్షలు. నేను ఏం చేస్తున్నానంటే, ఈరోజు రక్షాబంధన్ కదా, మా అన్నయ్య ఉన్నాడు, అన్నయ్యకి నేను బ్రెడ్ హల్వా చేస్తున్నా. ఎలా చేస్తున్నాను చూడండి. మనకు బ్రెడ్ కావాలి. నేను ఎందుకంటే మొత్తం చేయట్లేదు, సగం ఒక 10 పీసెస్ చేస్తాను. అక్కడ ఉండేది 10 పీసెస్. ఫ్రెండ్స్ కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే, బ్రెడ్డు, అందులో కిస్మిస్, జీడిపప్పు, నెయ్యి, షుగర్ సరిపోతాయి. చూడండి నేను ఎలా కట్ చేస్తాను. ముందుగా ఈ బ్లాక్గా ఉంది కదా, ఇది కట్ చేసుకుందాం. Thank you.
కట్ చేశాను కదా పీసెస్, ఇవి పక్కన పెడుతున్నాను. ఆయిల్ వేసి అవి వేడి చేయాలి. ఆయిల్ వేడవ్వాలి. నేనేం చేస్తున్నానంటే షుగర్ షుగర్ ఉంది కదా, షుగర్ గ్లాస్ తీసుకున్నా, ఇందులో పోస్తున్నా. ఈ గ్లాస్ తోటి గ్లాస్ పోస్తున్నా ఇంకొంచెం. పక్క అది పెట్టాను, ఇంకో పక్క ఇది పెట్టాను. ఆయిల్ కాలిందో లేదని కొంచెం ఫ్రెండ్స్ ఇంకా ఆయిల్ వేడెక్కింది, నేను ఏం వేస్తున్నాను చూడండి. ఆయిల్లోనే వేసేసాను, వేయించుకున్నా. చెప్పు, ఇది చూసారు కదా ఒక గ్లాసు షుగరు. ఏంటంటే పాకం వచ్చే అంత వట్టికి కాదు, జస్ట్ మనం చేతితో పట్టుకుంటే ఇట్లా ఇట్లా అట్లా ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీనికి పాకం రావాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్.
జస్ట్ ఊరక చేత్తో ఇలా టచ్ చేస్తే మనకు ఇట్లా అంటుకుంటే చాలు. ఇంకా ఒక్కోటి వేస్తున్నాను. ఇలాగ నానుతూ ఉంటే అది మెత్తగా అవుతుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎలా చేస్తున్నాను, మీరు ట్రై చేయండి. ఇలా కలుపుతూ ఉండాలి, అది రెడీ అయిపోతుంది. చూసారు కదా పాకులు నానిపోయింది, ఇంకా బాగుంటుంది. ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అయిపోవచ్చింది. జీడిపప్పు కలిపేస్తున్నా. ఇవి కలిపేస్తున్నా. సరే ఇంకా మొదలు. హల్వా రెడీ. అయిపోయింది ఫ్రెండ్స్, నేను కప్పులోకి తీసుకుంటున్నా. ఫ్రెండ్స్ బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చూద్దాం. అంటే పక్కనే చెప్తా. ఫ్రెండ్స్ బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. చూసారా, ఇంకోండి బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చూద్దాం ఫ్రెండ్స్. టేస్ట్ కూడా చూస్తున్నాను, ఇంకోండి. బాగుంది, మీరు ట్రై చేయండి. ఫ్రెండ్స్ పాకం బాగా కుదిరింది, బాగుంది కూడా, చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. కానీ ఇందులో కొంచెం యాలకులు వేస్తే ఇంకా బాగుంటుంది. మేము మర్చిపోయి వచ్చాం ఫ్రెండ్స్, మీరు వేసుకోండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే అది స్మెల్ కోసమే వేసుకుంటాం, బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. సరే, రక్షాబంధన శుభాకాంక్షలు అన్నయ్యలందరికీ, మా అన్నయ్యకి కూడా. అలాగే చేశాను కదా బ్రెడ్ హల్వా, ఈరోజు రక్షాబంధన స్పెషల్గా బ్రెడ్ హల్వా చేశాను. మీరు కూడా మీ అన్నయ్యలకి స్వీటు రాఖీ కట్టినందుకు స్వీట్ ఏదో తినిపిస్తాం కదా, మీరు కూడా ఇంట్లోనే తయారు చేసి పెట్టచ్చు. నేనైతే బ్రెడ్ హల్వా చేశాను ఫ్రెండ్స్. ఇంకో ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.